నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. వీక్ డేస్కి సంబంధించినటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందో మీరు, వాళ్ళ లక్కీ నెంబర్స్ కానివ్వండి, స్టోన్స్ కానివ్వండి, మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పేసి చాలామంది అడగటం జరిగిందండి. అందులో ముఖ్యంగా సండే గురించి ఎక్కువ మంది అడిగారు, చాలా ఎక్కువ మంది అడగటం జరిగింది. అకార్డింగ్ టు న్యూమరాలజీ సండే పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. అండ్ మీరు చెప్పిన వాటిలో కొంతమంది సెలబ్రిటీ లైఫ్ స్టైల్ తీసుకొని చెప్పారు, చాలామంది డైరెక్టర్స్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే కొత్తగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, నేమ్ కరెక్షన్ తోటి బిజినెస్ లోగో కూడా మార్చుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ వీడియోలో సండేకి సంబంధించినటువంటి విషయాలు అడుగుతూ ఉన్నారు. అలా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు. ఒక్క మాట చెప్పాలంటే వెరీ వెరీ స్పెషల్ పీపుల్. అవునా? ఓకే. చాలా స్పెషల్ పీపుల్, వాళ్ళ క్వాలిటీ స్పెషల్గా ఉంటాయి, థింకింగ్ చాలా స్పెషల్. అంటే ప్రతిరోజు సండే టు మండే అందరూ కూడా ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. సండే వాళ్ళు థింకింగ్ ఈ మిగతా 6 రోజులకి డిఫరెంట్గా ఉంటుంది. సో సూర్యప్రభావం వల్ల, సూర్యుడి దీవెనల వల్ల దేర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ విత్ స్పెషల్ క్వాలిటీస్. సో సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరిగినట్టు ఈ సండే పుట్టిన చుట్టూ అందరు మనుషులు తిరుగుతారు. దే ఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో చాలామంది సండే అని చాలా నెగ్లెక్ట్, సరే సండే పుట్టాడు సార్, అదే ఫ్రైడే అయితే చాలా బాగుండేది అనుకుంటారు. సండే ఇస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ డే ఇన్ ద వీక్. ఈ సండే పుట్టిన చుట్టూ అందరూ తిరుగుతండి, ఎంత పవర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పండి. సో వీళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, వీళ్ళ చుట్టూ వీళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా, వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వీళ్ళు చెప్పినట్టు అందరూ వినాలి, వీళ్ళు డామినేటింగ్ పీపుల్, వీళ్ళు చెప్పింది అందరూ వినాలి. వీళ్ళ మాటల్లో కూడా అంత పవర్ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఇప్పుడు ఒక వర్క్ అప్ చెప్పాను అనుకున్నాను వీళ్ళకి, వీళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే వర్క్ వీళ్ళకి వదిలేయాలి ఇండిపెండెంట్గా. మన ఒక సినిమా చూసాము, సిద్ధార్థ్ సినిమా, ప్రకాష్ అని చెప్తుంటాడు ఇలా పో, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని. బొమ్మరిల్లు సినిమాలో నా చెయ్యి ఇంకా నీ చేతిలో ఉందని అంటాడు. వీళ్ళకి ఇష్టం ఉండదు, వీళ్ళకి వర్క్ చెప్పే వదిలేయాలి. ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్ అంటే ఒక వర్క్ ఇస్తే ఎలా చేయాలి, ఎంత ఫాస్ట్గా చేయాలి, ఎంత సింపుల్గా చేయాలి, టెక్నిక్స్ వీళ్ళు ఉంటాయి. సో బాస్ వచ్చి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయి అంటే వీళ్ళు చేయరు, చేయలేరు కూడా. సో ఇండిపెండెంట్ థింకర్స్ అండ్ దే నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ వెరీ ఈజీలీ. సో యూజువల్గా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళు. సో ఒకరి కింద బాసిజం కింద చేయలేరు, ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకే ఒక ప్రాజెక్ట్ హెడ్గా ఉంటారు, ఒక టీంని కమాండ్ చేయగలరు, ఒక టీంని మోటివేట్ చేయగలరు, టార్గెట్ని టైం ఇన్ టైం కొట్టేస్తారు ఈ సండే పుట్టిన వాళ్ళు. సో వీళ్ళకి సూర్య దీవెన పవర్ అంటే ఇంకా చెప్పక్కర్లే. సూర్యుడు అంటే నిజాయితీ, టైంకి పాటిస్తాడు ఆయన, ఆన్ టైం డ్యూటీ, ఈవినింగ్ ఆన్ టైం వెళ్ళిపోవడం. సో ఈ సూర్య ప్రభావం వల్ల ఎవరైతే ఆదివారం పుట్టారో చాలా లక్కీ పీపుల్. ఒక నెగిటివ్ ఏమంటే వీళ్ళు ఇది మార్చుకుంటే కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, ఇన్స్టెంట్. ఒక మాట ఏదైనా నచ్చకపోతే వెంటనే కోపపడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇతరుల దగ్గర రిలేషన్స్ పాడు చేసుకుని చెప్పాం. వాళ్ళేం మనం కింద వాళ్ళు తిట్టే వాళ్ళేం తిరిగి తిట్టలేరు, కానీ బాధపడడం, వీళ్ళు కొంచెం దూరంగా ఉండడం, పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా డామినేటింగ్ పీపుల్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు తప్పు అనుకోరు, అది ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాలి, ఇలా కాదు అన్నప్పుడు అందరి ముందు వాళ్ళు సఫర్ అవుతాడు, తిట్లు తిన్నాడు, ఇతనే ఉంటాడు, నేను వర్క్ కరెక్ట్గా చెప్పాను, నాకు పర్సనల్గా ఏం లేదనుకుంటారు. ఇంట్లో అలా జరిగినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గ్యాప్ రావచ్చు. సో యూజువల్గా ఈ కోపం కొంచెం తగ్గించుకుంటే వీళ్ళకి ఉండే క్వాలిటీస్ 99.9 అన్నీ సూపర్ క్వాలిటీస్. కోపం అనేది ఒకే ఒక నెగిటివ్ ఈ సండే పుట్టిన వాళ్ళకి. అంటే అతి ప్రేమ ఉంటుంది, అతి కోపం కూడా ఉంటుంది. ప్రేమను ఎవరు ఎంత ప్రేమించినా చెప్పుకోరు ఎవరికి, ఒక్క మాట మనం తిడితే తెలిసిన అందరికి ఫోన్ చేసి. సో ఈ ఇంకొంచెం ఇంకో డిఫెక్ట్ ఏమంటే ఇది డామినేటింగ్ అనిపిస్తారు వాళ్ళు చూడడానికి, బట్ దే ఆర్ వెరీ వెరీ అంటే సూర్యప్రభావం వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాన్న అది. బట్ వాళ్ళు ఏమంటే వర్క్ అవ్వాలి. బట్ ఈ ఫేజ్లో ఫస్ట్లో అలా అనుకున్నా, ఒక 6 మంత్స్ 1 ఇయర్లో వర్క్ అయిపోయినాక బాస్ నుంచి పొగడతలు వచ్చినప్పుడు టీంని పొగడతారు కదా, ఒక్కడనే పొగడరు కదా, టీం హెడ్ పొగడతారు, మొత్తం టీంలో ఉన్న మెంబర్స్ని పొగడతారు. కాబట్టి దే విల్ బి రిసీవింగ్ లాట్ ఆఫ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్, అంటే శాలరీ గ్రోత్, ప్రాజెక్ట్ హిట్ అయిపోతుంది. ఎవరు చేసినా కూడా వీళ్ళ ప్రెజెంటేషన్లో ఇట్ విల్ బి వెరీ హిట్, వెరీ బిగ్ హిట్. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో చాలా హ్యాపీగా ఉంటారు, షేర్ బిజినెస్లు వీళ్ళు చాలా బాగా చేయగలరు, బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు, గోల్డ్ బిజినెస్ ఇంకా బాగా రాణించేది పొలిటికల్ ఫీల్డ్లో వీళ్ళకి తిరిగి ఉండదు. వీళ్ళు మాటలో మెస్మరైజ్ చేస్తారు, అంటే
సూర్య చుట్టూ అన్ని గ్రహాలు తిరిగినట్టు వీళ్ళ చుట్టూ అందరు తిరుగుతారు కాబట్టి ఎక్కువ భాగం సక్సెస్ పొలిటికల్ ఫీల్డ్లో ఉంటుంది. ఓకే, సెకండ్ బెస్ట్ ఇస్ ఇండస్ట్రీ, ఎందుకంటే దగ్గర లాట్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక మనిషి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడో డబ్బు బాగా సంపాదిస్తారు, అండ్ మనీ బాగా ఉండి డబ్బు ఇస్తూ కూడా వాళ్ళు హీరోల్ని హీరోల్లా కాకుండా దేవుళ్ళ చూసే ఫీల్డ్ మన తెలుగు కానీ తెలంగాణ కానీ ఆంధ్రాలో మన హీరోల్ని హీరోలుగా చూడట్లేదు. ఒక మాట చెప్పాలంటే దేవుళ్ళ పూజిస్తున్నాం, ఆ కట్టవట్లు పెట్టి పూలు పాలు పోసినప్పుడు అర్థమైపోతుంది మనకు. ఒకప్పుడు పూలమాలు పెద్ద పెద్ద పూలమాలలో ఇప్పుడే తిరిగింది. మొన్న నేను ఆర్ఆర్ఆర్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి పాలు పోసి. సో ఒకే థింగ్, వర్షిప్పింగ్ దెమ్ లైక్ గాడ్స్. అండ్ ఈ సండే పుట్టినోళ్ళకి బాడీ వేరే వాళ్ళ బాడీతో పోల్చుకుంటే బాడీలో కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది, 70% వేరే వాళ్ళతో పోల్చుకుంటే. సో వీళ్ళకి జబ్బులు కూడా రావు, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. సో వీళ్ళకి బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ వెరీ వెరీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డిజీజెస్. జబ్బులు రావు, ఒళ్ళు ఎప్పుడైతే వేడిగా ఉంటుందో ఆ టెంపరేచర్కి జబ్బులు కూడా రావు. అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ హెల్త్ సూర్యుడు ప్రభావం వల్ల. ఒక్కే ఒక్క సలహా ఏమంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి నాన్ వెజ్ ఆ సండే ఒకరోజు తప్పించుకొని మిగతా రోజుకి అవాయిడ్ చేసుకోగలిగితే, ఆదివారం సూర్యుడికి ఆదివారం పుట్టిన వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేసుకోగలిగితే ఒక 2 నిమిషాలు ఆ ఆదివారం పూట ఎన్వి మానేస్తే, వాళ్ళు మండే కావచ్చు చూసి వెంటనే దే కెన్ టేక్ ఇట్, వాళ్ళకి శక్తులు దైవ శక్తులు చాలా ఎక్కువ వస్తాయి. అండ్ ప్రాక్టికల్గా నేను సండే పుట్టిన చాలామందికి ఈ సలహా ఇవ్వడం వాళ్ళు పాటించడము పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. అండ్ దిల్ బి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎనీవేర్ దే గో, వీళ్ళు చెప్పినట్టే అందరూ వింటారు. వీళ్ళకి ఆదివారం చాలా లక్కీ, నెక్స్ట్ లక్కీ డే సోమవారం, నెక్స్ట్ లక్కీ డే బేస్తవారం. వీళ్ళు ఏ పనులు చేసినా సండే పుట్టిన వాళ్ళకి ఈ 3 డేస్ చాలా అనుకూలం. వీళ్ళకి నంబర్ వన్ లక్కీ నెంబర్ వీళ్ళకి, వీళ్ళు నంబర్ వన్గా ఉంటారు క్వాలిటీస్ కూడా. సో దే ఆర్ లీడర్స్, మోటివేటర్స్, హార్డ్ వర్కింగ్ పీపుల్. పని తప్పించుకునే వాళ్ళు కాదు నాన్న, టైంకి వర్క్ చేయాలనుకుంటారు, ఆన్ టైం డ్యూటీలో ఉంటారు. బాస్ చూసినా చూడకపోయినా వీళ్ళు వర్క్ వాళ్ళు టైంలో చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో నీతి నిజాయితీ పంక్చువాలిటీ వీళ్ళ ఆస్తులు. అండ్ దే క్లైంబ్ అప్ లైక్ దిస్. సో వీళ్ళకి లక్కీ స్టోన్ 2 స్టోన్స్ ఉన్నాయి. ఒకటి కనక పుష్యరాగం. సో కనక పుష్యరాగం అంటే ఇలా వెలుగుతుంటుంది గోల్డ్లో స్టోన్, కనకం అంటే బంగారం. ఈ స్టోన్ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ స్టోన్ వేసుకున్నప్పుడు వీళ్ళకున్న ఏదన్నా డేట్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా, పుట్టిన డిఫెక్ట్స్ ఉన్నా ఈ స్టోన్ ఓవర్కమ్ చేస్తుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ అందరికి ఇస్తాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా లోపాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అధిగమించడానికి మంచి పేరు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా దానికి తగ్గట్టు పేరు పెట్టుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు. లక్కీ స్టోన్ వేసుకుంటే ఆ జాతకంలో ఏదైనా డిలేస్ ఉంటే అది ఫాస్ట్ చేస్తారు. డిలేస్ రాకుండా ఆ పనులు, ఇప్పుడు పెళ్ళి కావట్లేదు ఒక అబ్బాయికి, 25, 29, 30, 32 వచ్చేస్తుంది, ఈ స్టోన్ వేసిన వెంటనే మన సంబంధం వెతుక్కుంటూ వచ్చేస్తుంది ఇంటికి. సో వాళ్ళు ఏదన్నా నెగిటివ్స్ తీసేస్తుంది, కోపం తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఎవడని కోపడుతుంటే, ఇప్పుడు ఈ కాలం కాదు కదా, ఈ కాలం అందరితో మంచిగా ఉంటేనే మనం. సో ఈ కోపం తగ్గిస్తుంది, ఆ డామినేటింగ్ క్యారెక్టర్ తగ్గిస్తుంది. సో ఉన్న టీం కూడా అర్థం చేసుకుంటారు. సో ఒక కనక పుష్యరాగం 1 స్టోన్. సెకండ్ లక్కీ స్టోన్ రూబీ. రూబీ అనేది మోర్ దెన్ 2 క్యారెట్స్. కనక పుష్యరాగం అయితే అబ్బాయిలకి 60 కేజీలు పైన ఉంటే 3 క్యారెట్లు పైన వేసుకోవాలి, అమ్మాయిలకి 2 క్యారెట్స్ చాలు, 2, 2.5 చాలు. 80 కేజీస్ పైన ఉంటే మాత్రం 4, 4.5 క్యారెట్స్ వేసుకోవాలి. బాడీ వెయిట్ బట్టే స్టోన్, సరిపోని స్టోన్ వేసుకుంటే 1 క్యారెట్ 1.5 పనిచేయదు, ఇవ్వలేదు ఎనర్జీ. సో ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి 2 పుణ్యక్షేత్రాలు ఇట శివుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం మధ్యలో మన ఆఫీస్ ఉంది. అక్కడ 108 డేస్ పవిత్రంగా పెద్ద పెద్ద పూజారుల దగ్గర పూజ చేపించి దానికి అవన్నీ శక్తి. ఎందుకంటే స్టోన్స్ మనం వేసుకున్నప్పుడు ఎవరెవరో మనం టచ్ చేస్తారు, మనం నేను షేక్ అండ్ ఇవ్వను అని దాచిపెట్టడం లేదు, ఇది ఆ కాలం కాదు. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడ మీటింగ్లో కూడా హాయ్ అంటే హాయ్ అని షేక్ అండ్ ఇస్తున్నాం. సో ఎవరు చేయనా మనము నెగిటివ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం పట్టుకున్నప్పుడు వాళ్ళు నెగిటివ్ మనకు ఎంటర్ కాకుండా ఈ లక్కీ స్టోన్స్ మనకు యూజ్ అవుతాయి. సో మన బాడీలో ఉన్న నెగిటివ్ని మనం పాజిటివ్గా మార్చడానికి ఈ లక్కీ స్టోన్స్ మనకు ధైర్యాన్ని, మనకు కాన్ఫిడెన్స్ని. ఒక్కొక్క స్టోన్ ఒక క్వాలిటీ ఉంటుంది. కనక పుష్యరాగం మిమ్మల్ని నంబర్ వన్గా పెట్టే స్టోన్, బోత్ సేమ్ కనక పుష్యరాగం రూబీ సేమ్ క్వాలిటీస్. ఎక్కడ తగ్గకుండా 100 మంది ఉంటే 100 మందిలో ఎవరు నంబర్ 1 అంటే ఆ కనక పుష్యరాగం వేసుకున్నవాడు నంబర్ 1. ఈ ఊర్లో ఎవరు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే
కనకభూషణ వేసుకునే ఉంటాడు 99%. బాలకృష్ణ గారు 10th పుట్టారు అంటే 1 పెద్ద ఎల్లో సఫారీ వేసుకుంటారు ఆయన, చాలా పెద్ద, నాట్ నేను చెప్పినట్టు 2, 3, 4 కాదు, 7 క్యారెట్స్ స్టోన్ వేసుకుంటారు. నేను చాలామంది ఈ సండే పుట్టిన చూశాను, పెద్దోళ్ళు గురువులు కూడా చాలామంది నేను చెప్పినట్టే ఎల్లో సఫారీ చెప్పడం లేదా రూబీ చెప్పడం మా గురువులు గారు చెప్పారు సార్, 20 ఏళ్ళు 30 మేము అదే వాడతాం బాగున్నాం అంటే ఇప్పుడు కాదు, మై రీసెర్చ్ ఇస్ 100% 25 రీసెర్చ్. అంతకుముందు వాళ్ళు కూడా అదే చెప్పారు వాళ్ళకి. సో నేను చెప్పినప్పుడు సార్ మా గురువుగారు అదే చెప్పారు సార్, మీరు పర్ఫెక్ట్ సార్. సో ఈ స్టోన్స్ వల్ల కాన్ఫిడెన్స్, హెల్త్, వెల్త్ ఉంటుంది. వీళ్ళకి వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అంటే ఎల్లో కలర్ ఆ శక్తుల్ని వందింతలు పెంచుతుంది. అంటే ప్రతి మనిషికి జాతరలో గండాలు ఉంటాయి నాన్న, ఈ స్టోను ఈ కలర్స్ వాలినప్పుడు లాస్ట్ దేవుడిచ్చిన ఆయుష్ వరకు అనుభవించవచ్చు మనం. ఎవరి 9 ఇయర్స్ ఒక గండం ఉంటుంది, 9 ఇయర్స్ సైకిల్స్ ఇలా ఎత్తుకుంటే. సో మనం 80 ఏళ్ళు దాటి ఈజీగా జీవించే అదృష్టాన్ని మనం పెట్టుకున్న పేరు ఈ స్టోను లక్కీ కలర్స్ వల్ల లభిస్తుంది. సో ఆదివారం పుట్టినోళ్ళు వెరీ లక్కీ, కోపం తగ్గించుకోవాలి, ఈ చెప్పిన కనక పుష్యరాగం రూబీ 2 వేసుకోవాలి, మెడలో కానీ చేతిలో కానీ, అండ్ సైజ్ మంచి సైజులు వేసుకోవాలి. మనం పూజలు పెట్టిన స్టోన్స్ వేసుకోవడం వల్ల దిల్ బి వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు, బట్ ఈ మధ్యకాలంలో నాకే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అయితే వాళ్ళకి నేనే చెప్తున్నాను, అపాయింట్మెంట్ ఉంటుందండి, దాని త్రూ మీరు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. కొంతమంది అయితే అంటే వీడియోస్ చూసిన తర్వాత అనుకుంటారు కదా సార్, టక్కన మెసేజ్లు పెట్టేస్తారు. దేనికైనా కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే అసలు ఏంటి ప్రాసెస్? ఎందుకంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో వాటిలో వీటిలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, నాకే మెసేజ్లు పెడుతూ ఉంటారు. నేను మీ అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాను. వాళ్ళు చెప్పారు నాన్న, మన కూడా మన పెద్ద బిజినెస్ మ్యాన్ ఒకరు అడిగితే రిఫర్ చేసి వాళ్ళు తీసుకున్నారు. దే హావ్ టేకెన్ 3 బిజినెస్ నేమ్స్ అండ్ 3 నేమ్స్. దే వర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ టాకింగ్ టు మీ. సో మిమ్మల్ని బాగా చెప్పారు, నాగరాజు గారు ఇచ్చారు అని. ఇక్కడ ఎలా అంటే నాన్న, అమెరికాలో పుట్టిన వాళ్ళైతే 2 డేస్లో ఫారిన్ కంట్రీస్లో సోషల్ ప్యాన్ నెంబర్ కోసము బిడ్డ పుట్టక ముందే, అంటే మ్యాక్సిమం మన ఇండియాలో డెలివరీస్ నార్మల్ డెలివరీస్ కాదు, అక్కడ ఫారెన్లో మ్యాక్సిమం ఆర్ సిజేరియన్. సో అక్కడ ఏమంటే బిడ్డ పుట్టక వండే ముందే నాకు పేర్లు వచ్చేస్తాయి, సార్ మీరు చెప్తే అపాయింట్మెంట్ తీసుకుంటాం, ప్రాసెస్ ఏదంటే అది చెప్పండి, మేము చేసేస్తాం మీరు చెప్పినట్టు, మా బిడ్డకు మంచి పేరు ఇవ్వండి. సో వీఆర్ గివింగ్ వెరీ ఫాస్ట్ టు పీపుల్ బోర్న్ ఇన్ ఫారెన్, 2 డేస్ లోపలే వాళ్ళకి వెళ్ళిపోతుంది పేరు. ఇక్కడ మందంటే అంటే 21 డేకి నామకరణ ఉత్సవం, కొంతమంది అయితే 6 నెలలు 7 నెలలు చంటి బుజ్జి నాని పండు లడ్డు ఇవే పెడుతున్నారు, నాలాగా లావుగా ఉంటే లడ్డు అని, తెల్లగా ఉంటే మిల్కీ అని, వైటీ అని, స్మైలీ బాగా నవ్వుతుంటే స్మైలీ అని. దయచేసి పేర్లు పెట్టకండి, మన హిందూ దేశంలో మన పేర్లని దేవుడి పేర్లు ఉండాలి. ప్రతి పిలుపుకి కిరణ్ అంటే నా పేరు సూర్యదేవుడు, సూర్య కిరణాలు, ఆయన పిలుపు వల్ల నేను చాలా వెలుగుతున్నాను నాకు తెలిసి. అండ్ ఎప్పుడైతే నేను ఎల్లో షర్ట్ వేసుకుంటానో అందరూ కూడా మా మదర్ ఫోన్ చేసి చెప్తుంది, వీడియో బాగుంది, కలర్ బాగుంది, షర్ట్ బాగుంది. మా వైఫ్ ఇష్టమైన కలర్ ఎల్లో కలర్ నేను వేసుకున్నాం, సూర్యకిరణాలు ఎల్లో అంటే మనం ఆ పవర్ చూడాలంటే ఈ కలర్స్ ఎక్కువ వేసుకోవాలి. అందుకని నేను ఈరోజు ఈ టాపిక్ మాట కూడా ఎల్లో షర్ట్ వేసుకోవడం కారణం. ఐ ఫాలో ఎవ్రీథింగ్. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ప్రొసీజర్స్ అన్నీ మా స్టాఫ్ చెప్తారు. స్క్రీన్లో ఉన్న అన్ని నెంబర్స్కి దర్ ఆల్ ఎక్స్పీరియన్స్, నా దగ్గర ఆల్మోస్ట్ 20 ఇయర్స్గా ఉన్నవాళ్లే, నేను స్టాఫ్ ఎవరిని మార్చను, వాళ్ళు అలాగే పెట్టుకుంటా. ఎందుకంటే దే నో మై వే ఆఫ్ అప్రోచ్ టెల్లింగ్, ఎందుకంటే నేను నా సక్సెస్ అంతా వాళ్ళు చూశారు. ఎవరన్నా ఒకటి అడిగితే వాళ్ళు వన్ చెప్తారు, వీళ్ళు వచ్చారు ఈ హీరోలో ఇచ్చామనేసి. సో చిన్నపిల్లలు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, కొంచెం పెద్దవాళ్ళు 20 ఇయర్స్ దాటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. కొంతమందికి మ్యారేజ్ ముందు డౌట్ ఉంటుంది పెళ్ళి అయితే ఎలా ఉంటుంది, అమ్మాయిలకైతే పేరెంట్స్ పెళ్ళికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. పొంతనాలు అనేది న్యూమరాలజీ ప్రకారం చూసుకోవాలి నాన్న, సో అవన్నీ మేము చూస్తున్నాం. సో మీ పేరు ఎలా ఉంది, బాగుందా లేదా, కరెక్షన్ అవసరమా లేదా, పొంతనాలు బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. బాగుందన్న వాళ్ళు లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళకి ఎలాంటి కరెక్షన్స్ అవసరం లేదు. బాగలేదన్న వాళ్ళు నేను ఒక నంబర్ ఇస్తాను, మీది బాగాలేదండి ఈ నంబర్లో అప్రోచ్ అవ్వండి, మా స్టాఫ్ గైడ్ చేస్తారని. వాళ్ళు చెప్పినట్టు అపాయింట్మెంట్ తీసుకొని ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే కరెక్షన్, అపాయింట్మెంట్ తీసుకున్న 7 డేస్లో వాళ్ళకి నేను షీట్ పంపించడం జరుగుతుంది, 2 వీక్స్ లోపల ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అపాయింట్మెంట్ నంబర్స్ రాసుకోండి, మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513
555-1513 ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ వేసిన మధ్యలో కాల్స్ వస్తున్నాయి, ఈ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ఎంఎస్ పెట్టిన తర్వాత, వాట్సాప్ పెట్టిన తర్వాత 24 అవర్స్లో ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీకు, ప్రతి ఒక్కరికి కూడా. సో నేను చెప్పిందంతా జాగ్రత్తగా విని నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే పేరు ఎంత బాగుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. అండ్ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏం రాంగ్ ఉంది ఆ బొమ్మ పెట్టి, ఆ నంబర్ ఎలా వచ్చి కూడా మీకు ఫోటో పెడతాను. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో విద్య, ఉద్యోగం, ఆర్థికం లాంటి వాటికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు కనుక జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.